రాష్ట్రంలో మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. ఇందుకోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. ఇందుకోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఎంఎస్ఎంఈ 2024 పాలసీ రిలీజ్ చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలు కరోనా తర్వాత చాలా వరకు డీలా పడ్డాయి. వేలాది కంపెనీలు మూతపడడంతో అంతే సంఖ్యలో ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. జీఎస్డీపీలో ఎక్కువ వాటా కలిగిన ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని కొద్ది నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సమస్యల పరిష్కారాలు చూపించడంతో పాటు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా మరిన్ని విధానాలను తీసుకొస్తూ కొత్త పాలసీ డాక్యుమెంట్ రెడీ చేసింది సర్కార్. రాష్ట్రంలో మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. ఇందుకోసం ప్రత్యేక పాలసీ రూపొందించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఎంఎస్ఎంఈ 2024 పాలసీని రిలీజ్ చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మైక్రో స్మాల్ మీడియం పరిశ్రమలు కరోనా తర్వాత చాలా వరకు డీలా పడ్డాయి. వేలాది కంపెనీలు మూతపడడంతో అంతే సంఖ్యలో ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. జీఎస్డీపీలో ఎక్కువ వాటా కలిగిన ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని కొద్ది నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సమస్యల పరిష్కారాలు చూపించడంతో పాటు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా మరిన్ని విధానాలను తీసుకొస్తూ కొత్త పాలసీ డాక్యుమెంట్ రెడీ చేసింది సర్కార్. నూతన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఈ రంగానికి ఒక సపరేట్ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పడం వలన ఒక 4 నెలల పాటు కష్టపడి ఈ రంగం పురోభివృద్ధి కోసం, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల కోసం ఈ పాలసీని తేవడం జరిగింది.